బాగా చేశారు. ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది, ఎక్కువ వెహికల్స్ పెట్టారు. ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను. ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం, నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని. ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా, పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది. నేను ఆ మాటే మా వాళ్ళకి చెప్పాను. ఈరోజు 80,000 డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది 15,000 డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం. కడాను వీళ్ళు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు మేము ఒక 40,000-45,000 వరకు ఒక 16 డివిజన్లు ప్రారంభించారు. ఈ 16,000లో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాపు పంపించి, ఫెయిర్ ప్రైస్ షాపులో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు, ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తాను నా పేరుతో. ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్, గట్టిగా అడిగి తీసుకోమని. మీరు కూడా పబ్లిసైజ్ చేయండి. ఒకరోజు వేసామని అలసిపోవద్దండి. ఒక 3-4 సార్లు వేయండి, ప్రజల్లోకి వెళ్ళనియండి. ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్, నా హక్కు అని దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడా మిస్ అప్రోప్రియేషన్ జరగదు. కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పనిచేద్దాం. పాజిటివ్గా పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి, మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సహకరించండి. అందుకని నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రేపటి నుంచి, ఇప్పుడు ఇచ్చింది కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు. ఫుడ్ కొద్దిగా ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు, అది తప్పలేదు. కానీ ఆ రోజు ఉండే పరిస్థితి అది, మనం కూడా స్టాచ్యురేషన్కి వెళ్ళాం. ఇక్కడిచ్చే ప్యాకేజీలన్నీ కూడా ఎవరికి అవసరమో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇస్తున్నాం. ఈ 32 డివిజన్లో ప్రతి కుటుంబానికి ఇచ్చే ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ, అదే మాదిరిగా డ్రై ఫుడ్ కానీ క్లియర్గా ఆ కుటుంబానికి అందజేస్తాం. 16 వార్డుల్లో ఇప్పుడు ప్రారంభించినట్టు ఇదే సిస్టమ్ ఇంటింటివి ఇచ్చేస్తారు. ఎల్లుండి నుంచి 2 డేస్లో ప్రతి ఒక్క ఫెయిర్ ప్రైస్ షాపులో పెడతాం. అందరూ వచ్చి ఆ ఫెయిర్ ప్రైస్ షాపులను తీసుకుంటారు. ఆధార్ ఆధారంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పీడిఎస్ ఓన్లీ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తాం, కానీ ఇది మాత్రం అందరికి ఇస్తాం. చిన్న పెద్ద తారతమ్యం లేదు. ఒకవేళ పెద్దవాళ్ళు తీసుకున్న వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ ఇష్టం, కానీ అందరికి అవైలబిలిటీ ఉంటుంది, అందరికి వర్తింపజేస్తాం. డిఫరెంట్గా అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా ఒక పర్మనెంట్ రెస్టరేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇంకా కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి. ఏదైతే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ 12 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, ఈరోజు ప్రకాశం బ్యారేజ్ పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం వచ్చిన వర్షాలు మనం చూస్తే అన్ని దాటుకొని 12 లక్షలు వచ్చేసింది. రాబోయే రోజుల్లో 15 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ రాదని నమ్మకం లేదు, ఉంటుంది, వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు దీన్ని కూడా ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతున్నాం. ఒక 15 లక్షల క్యూసిక్స్ కానీ డిశ్చార్జ్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ని ఇంప్రూవ్ చేయగలిగితే ఉపయోగపడుతుంది. ఎంతవరకు చేయగలుగుతాం అది కూడా హోంవర్క్ చేస్తాం. ఎక్స్పాన్షన్ ఏం చేయగలుగుతాం అన్ని కూడా. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మీరు ఇంటికి తీసుకున్నటి మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇండ్లు కావచ్చు, అవన్నీ రీషెడ్యూల్ చేసి ఏం చేయాలో అన్ని వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇప్పిస్తాం. డాక్యుమెంట్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఓన్లీ ప్రాబ్లం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏం చేయాలి, ఎట్లా రివైవ్ అవుతారు.
అక్కడ అవన్నీ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన అన్ని రెడీమేడ్ గా ఇచ్చేస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కడ డబ్బులు తీసుకోకుండా సప్లై చేద్దాం. రిపోర్ట్ నేను పంపిస్తాను, కానీ అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా. నేను చెప్పింది ఈరోజు మీకు, ఇంతవరకు అయితే నేను పోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఈ ప్యాకేజీలు, రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నిటికీ వీళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయాలి. ఇండ్లకు సహాయం ఇవ్వకపోతే తట్టుకోలేరు. రెండోది, వ్యాపారస్తులందరూ దెబ్బతిన్నారు. ఈ రెండు కేటగిరీస్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా రీషెడ్యూల్ చేయాలి, వాళ్ళకు గ్రాంట్ ఇవ్వాలి, ఇన్సెంటివ్ కింద ఇంట్రెస్ట్ కూడా తగ్గించగలి తగ్గించాలి, రీషెడ్యూల్ చేసి లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు, కానీ అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రొటీన్గా ఆలోచిస్తేది కాదు, కొంత ఎక్స్ట్రాగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ దెమ్. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. లెట్ అస్ సీ. ఓకే, థ్యాంక్ యూ. వినాయక చవితి జరుపుకుంటూనే పనిచేద్దాం. ఇక్కడ కూడా మార్నింగ్ వినాయక చవితి ఇక్కడ కూడా జరుపుకుంటాం. అందరూ వినాయక చవితి జరుపుకునే వస్తారు, లేకుంటే ఇక్కడే జరుపుకుంటాం, దేవుడి దండం పెట్టుకుంటాం. ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజాసేవకు అంకితం అవుతాం. దీనికంటే సేవ ఇంకోటి లేదు. భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు వినాయక చవితి ఇక్కడ జరుపుకుంటే, ప్రజలకు సేవ చేస్తూ. ఇక్కడ కూడా మీరు కూడా ఇక్కడే జరుపుకోండి. వెల్కమ్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.